టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యే కోటాలో శాసన మండలికి ఎన్నికైన గుత్తా సుఖేందర్ రెడ్డి వరుసగా రెండోసారి శాసన మండలి చైర్మన్ గా ఏకగ్రీవంగా ఎన్నిక కానున్నారు. మండలి చైర్మన్ గా గుత్తా సుఖేందర్ రెడ్డి పేరును సీఎం కేసీఆర్ ఖరారు చేశారు. దీంతో ఇవాళ 10:30 నామినేషన్ పత్రాలు దాఖలు చేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. సుఖేందర్ రెడ్డి తరపున పలువురు ఎమ్మెల్సీలు నామినేషన్ సెట్లు దాఖలు చేయనుండగా కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డితో పాటు ఉపాధ్యాయ కోట ఎమ్మెల్సీ నర్సిరెడ్డి కూడా సంతకాలు చేసినట్లు సమాచారం. దీంతో మండలి నూతన చైర్మన్ గా గుత్తా సుఖేందర్ రెడ్డి ఎన్నిక లాంఛనం కానుంది. కాగా మండలి డిప్యూటీ చైర్మన్ గా బండా ప్రకాష్ ముదిరాజ్ పేరును కూడా సీఎం కేసీఆర్ ఖరారు చేసినట్లు సమాచారం. అయితే డిప్యూటీ చైర్మన్ ఎన్నిక షెడ్యూల్ వెలువడిన తర్వాతే బండా ప్రకాష్ పేరును ప్రకటించే అవకాశం ఉంది. ఖాళీగా ఉన్న చీఫ్ విప్ తో పాటు 3 విప్ల పేర్లను కూడా ప్రకటించే అవకాశం ఉంది. శాసన మండలి చైర్మన్ ఎన్నికకు సంబంధించిన షెడ్యూల్ తో పాటు నోటిఫికేషన్ను అసెంబ్లీ కార్యదర్శి డాక్టర్ వి నరసింహాచార్యులు చేశారు. ఈ మేరకు నోటిఫికేషన్ వివరాలను మండలి సభ్యులందరికీ పంపించారు. తాజా షెడ్యూల్ ప్రకారం అసెంబ్లీ కార్యదర్శి కార్యాలయంలో ఇవాళ నామినేషన్లను స్వీకరిస్తారు. ఇది సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుంది. రేపు ఉదయం 11 గంటలకు శాసనసభ మండలి సమావేశంలో కొత్త చైర్మన్ ఎన్నిక జరుగుతుంది. 40 మంది సభ్యులున్న మండలిలో ఎంఐఎంకు ఉన్న 2 సభ్యులతో కలుపుకొని టీఆర్ఎస్కు 38 మంది సభ్యుల మద్దతు ఉంది. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ తరఫున నామినేషన్ దాఖలు చేసే సభ్యులు మండలి చైర్మన్గా ఏకగ్రీవంగా ఎన్నిక కానున్నారు. కొత్తగా ఎన్నికయ్యే చైర్మన్ రేపు బాధ్యతలు స్వీకరిస్తారు. మండలి డిప్యూటీ చైర్మన్ పదవి కూడా ఖాళీగా ఉండటంతో కొత్త చైర్మన్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత డిప్యూటీ చైర్మన్ ఎన్నిక కోసం షెడ్యూల్ నోటిఫికేషన్ ప్రకటిస్తారు. ఈ నెల ఎల్లుండి డిప్యూటీ చైర్మన్ ఎన్నిక షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రామదాస్ అందిస్తారు. రామదాస్ చెప్పండి. ఈ రోజు ఉదయం 10:30 శాసన మండలి చైర్మన్ నామినేషన్ దాఖలు కానున్నాయి. ఈ రోజు 10:30 నుంచి 5 గంటల వరకు కూడా నామినేషన్ చేస్తున్నట్టుగా అసెంబ్లీ సెక్రటరీ నరసింహాచార్యులు ప్రకటన చేశారు. ఆ శాసన మండలి చైర్మన్ పదవి గత కొద్ది రోజులుగా ఖాళీ ఉంది. లాస్ట్ టైం గుత్తా సుఖేందర్ రెడ్డి ఉంది. తర్వాత మళ్ళీ మొన్న 19 మంది ఎమ్మెల్యే కోటాలో కొంతమంది, తర్వాత శాసన స్థానిక సంస్థల కోటా నుంచి కొంతమంది, అట్లాగే గవర్నర్ కోటా నుంచి మొత్తం 19 మంది ఎన్నికయ్యారు. ఎన్నికైన తర్వాత పూర్తి స్థాయిలో శాసన మండలిలో సభ్యుల కొలు తీరున్నారు. ఈ నేపథ్యంలో శాసన మండలి చైర్మన్ ఎన్నిక అనుసరమైంది. మొన్నటి వరకు ప్రొటెం స్పీకర్ గా ప్రొటెం చైర్మన్ గా జాఫ్రీ ఉన్నాడు. సో పూర్తి స్థాయి చైర్మన్ ఎన్నిక కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ రోజంతా నామినేషన్లు తీసుకుంటున్నారు. రేపు ఉదయం 10 గంటలకు చైర్మన్ ఎన్నికైనట్టుగా ప్రకటిస్తారు. ప్రధానంగా టీఆర్ఎస్ పార్టీ నుంచి నామినేషన్ ఏమన్నారు, వివిధ పేర్లు వినిపిస్తున్నప్పటికీ కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయన వైపు మొగ్గు చూపినట్టుగా తెలిసింది. గుత్తా సుఖేందర్ రెడ్డికి మరోసారి శాసన మండలి చైర్మన్ గా అవకాశం కల్పిస్తున్నారు. ఎమ్మెల్యే కోటాలో గుత్తా సుఖేందర్ రెడ్డి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. గతంలో కూడా శాసన మండలి చైర్మన్ గా పనిచేసిన అనుభవం ఉంది. అయితే రకరకాల పేర్లు వినిపించాయి. పార్టీ నేతలకు సంబంధించి కొంతమంది ఎమ్మెల్సీలకు చైర్మన్ గా అవకాశం ఇస్తారని ఊహగానాలు వినిపించినప్పటికీ తిరిగి
ముత్తా సుఖేందర్ రెడ్డి ముఖ్యమంత్రి ఆయన వైపు మొగ్గు చూపారు. ఆయనకే తిరిగి చైర్మన్ పదవి కట్టబెట్టినట్లు తెలుస్తుంది. ఈ రోజు ఉదయం 10:30 గంటలకు ఆయన నామినేషన్ వేయనున్నారు మండలి ప్రాంగణంలో. తర్వాత అంటే రేపు 10 గంటలకు ఎన్నికైనట్టుగా ప్రకటిస్తారు. రేపు తిరిగి అధికారికంగా ప్రమాణ స్వీకారం చేస్తారు మండలి చైర్మన్ గా. ఇది మొత్తం మీద ఈ రోజు 10:30 గుత్తా సుఖేందర్ రెడ్డి శాసనమండలి చైర్మన్ పదవి కోసం నామినేషన్ అయితే దాఖలు చేస్తున్నారు. థ్యాంక్ యూ రామదాస్.